లింగమంతుల స్వామిని ఏ జాతరలో పూజిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పెద్దగట్టు. అసఫ్ జాహీ వంశ చివరి పాలకుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మీర్ ఉస్మాన్ అలీఖాన్. భారత యూనియన్లో విలీనం కావాలని పిలుపునిచ్చిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్వామి రామానంద తీర్థ. తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గాదే ఈనయ్య. హరిజన అస్పృశ్యులు పంచములు అనే పదాలను తిరస్కరించి వారిని ఆది హిందువులు అని పిలవాలని అన్నది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 భాగ్యరెడ్డి వర్మ. తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్ మరియు అధ్యక్షులు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు. తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యులు కానివారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కొండ లక్ష్మణ్ బాపూజీ. రామప్ప దేవాలయం ఎక్కడ ఉన్నది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పాలంపేట గ్రామంలో ఉన్నది. రజాకర్ అనే మాటకు భాషపరమైన అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్వచ్ఛంద కార్యకర్త. విష్ణూరు దేశ్ముఖ్ దురగాతలను ఎదిరించిన ఐలమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పాలకుర్తి. ఉర్దూ గజల్స్ సంపుటిని దివాస్ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మాలక చందబాయ్. మేళ్ళ చెరువు జాతర దైవం ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శంభు లింగేశ్వర స్వామి. కాకతీయుల కాలంలో కిలిరము అనే పన్ను దేనిపై విధించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గొర్రెల మందపై. 2001లో తెలంగాణ కోసం సింహగర్జన సభ ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కరీంనగర్లో జరిగింది. కాకతీయుల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏ పేరుతో పిలిచేవారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పుల్లరి. తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2002 ఆగస్టు 11. హైదరాబాద్లోని చారిత్రక చార్మినార్ను నిర్మించిన కుతుబ్షాహి రాజు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహమ్మద్ కులీ కుతుబ్షా. 18వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉన్నది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వనపర్తి వద్ద శ్రీరంగాపూర్. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని కింది వారిలో ఎవరు నిర్మించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సూరితి అప్పయ్య. కింది వాటిలో తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి కింది వాటిలో ఏ కమిటీని నియమించారు?
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జస్టిస్ వాంచు కమిటీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కింది వారిలో ఎవరు సభ్యులు కారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ అరవింద్ సింగ్. శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికే దుగ్గల్. 1969 తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు. హైదరాబాద్ తెలుగు వారపత్రిక సంపాదకుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మాడపాటి రామచంద్రరావు. 1959 ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదాన్నిచ్చిన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తెలంగాణ హక్కుల రక్షణ సమితి. తెలంగాణపై కాంగ్రెస్ నియమించిన ఏకే ఆంటోనీ కమిటీ ఇతర సభ్యులు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మా తెలంగాణ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాట రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గద్దర్. 9 అక్టోబర్ 2010 ఏర్పడిన ప్రజాఫట్కు చైర్మన్ ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గద్దర్. ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బతుకమ్మ పండుగ 3వ రోజు. పాతకాలపు తెలంగాణలో చెరువు నుంచి నీటి పంపిణీ సప్లై ఎవరి బాధ్యతగా ఉండేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నీరటి కాడు. కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో వినయ భూషణుడు బిరుదుతో రుద్రదేవుడిని పేర్కొన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ద్రాక్షరామ శాసనం. మిద్దిరాములు ఏ రంగంలో ప్రసిద్ధులు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఒగ్గు కథ. చిత్తారమ్మ జాతరను కింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 గాజుల రామారాం హైదరాబాద్. 3 జనవరి 2010 తెలంగాణ విద్యార్థి మహాగర్జన జరిగిన ప్రదేశం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉస్మానియా యూనివర్సిటీ. ప్రజాసంఘాల జేఏసీలో భాగంగా కాని వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మందకృష్ణ మాదిగ. ఏడుపాయల జాతరకు సందర్భం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శివరాత్రి. తెలంగాణలోని ఏ ప్రదేశంలో చరిత్రపూర్వ యుగానికి చెందిన గుర్రం అస్థిపంజరం కనుగొన్నారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పోచంపాడు. ఆష్టండ నిఘంటు అనే వైద్య లెక్సికన్ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రఖ్యాత నృత్య రూపం పేరిని శివతాండాన్ని అందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నటరాజ రామకృష్ణ. ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1952. 27 ఏప్రిల్ 2003
జరిగిన వరంగల్ జైత్రయాత్ర మీటింగ్కు వచ్చిన ముఖ్య అతిథి ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 1 మరియు 2. 2009లో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన ఉద్యోగుల గర్జన సమావేశం ఎక్కడ జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సిద్దిపేట. టీజేఎస్సి నిర్వహించిన కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పోరు గర్జన. 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ ఎన్జిఓ నాయకుడి పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కేఆర్ ఆమోస్. జలసాధన సమితి స్థాపకులు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, దుశ్చర్ల సత్యనారాయణ. తెలంగాణలో ఎడ్లబండిపై తొలి సంచార గ్రంథాలయం నడిపిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, టీకే బాలయ్య. కింది ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని ఇచ్చింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, జమియత్ రియా మాయ నిజాం. నిజాం కళాశాల మైదానంలో 8 ఫిబ్రవరి 2010 తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, జమాతీ ఇస్లామీ హింద్. 1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరహార దీక్షకు కూర్చున్న 9 సంవత్సరాల బాలిక ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అనురాధ. 1989 తెలంగాణ సంఘర్షణ సమితిని ఎవరు స్థాపించారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, కె ప్రభాకర్ రెడ్డి. ముసునూరు నాయకులకు వారి స్వగ్రామం ముసునూరు పేరు మీదే వారి ఇంటి పేరు వచ్చిందని పేర్కొంటున్న శాసనం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, విలాస తామ్ర శాసనం. 13 ఫిబ్రవరి తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించినది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 2014 ఫిబ్రవరి 18. లోక్సభలో బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో సభలో పెప్పర్ స్ప్రే చల్లి గందరగోళం సృష్టించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, లగడపాటి రాజగోపాల్. వెల్లోడి ప్రభుత్వంలో బురుగుల రామకృష్ణారావు నిర్వహించిన మంత్రిత్వ శాఖ ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1 విద్య, 2 50 సంవత్సరాల హైదరాబాద్ ఎవరి స్వీయ జీవిత చరిత్ర? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మందముల నరసింహరావు. 1969 తెలంగాణ ఉద్యమంలో బానిస బతుకుల కంటే మరణం మంచిది అని పిలుపునిచ్చింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కొండ వెంకట రంగారెడ్డి. మండల్ కమిషన్ సిఫారసులను రాజీవ్ గాంధీ వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, కొండ లక్ష్మణ్ బాపూజీ. వందే మాతరం రామచంద్రరావుకు వందే మాతరం అనే బిరుదు ఇచ్చింది ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వినాయక దామోదర సవార్కర్.
ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్